हाई फ्रेंड्स नेनु मी रफी मीरु चूस्तुन्नारु रफी ट्रक व्लॉग्स ई रोजु मन वीडियोलो टापिक वच्चेसि मनमैते पोल मोकल अनलोड चेसि ओक रेंडु रोजुलु अयिते लोडिंग लेकुंडा पोनुकुन्नानु अन्नमाट कोलापुर्लो अक्कडि नुंचि बेल्लं लोड् अयिते एत्तुकुन्नानु वैजाग్ की మనకి బెల్లం లోడ్ కిరాయి ఏంటి అంత అనేది మొత్తం వీడియోలో అయితే చెప్తాను అలాగే మనకి ఈ లోడ్ ఈ ట్రిప్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలాగే అసలు బెల్లం ఎలా తయారు చేస్తారు ఆ బట్టీలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటి వీడియోలో షేర్ చేశాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోస్ మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా చేస్తే మనకి ఏందంటే మన ఛానల్ కి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొకటి వీడియోస్ లేట్ అవుతున్నాయి అని చాలా మంది పోస్టులు అయితే పెడుతున్నారు దానికి మెయిన్ రీజన్ ఏందంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 7000 మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు 7000 పైన ఉన్నారు కానీ మనకి వ్యూస్ అయితే 2000 3000 వస్తున్నాయి మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఇంట్రెస్ట్ గా చేస్తాం ఇంకా అలా ఇంట్రెస్ట్ రావాలంటే అది మీ చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎంత మన వీడియోస్ ఎక్కువ చూసి ఎంత షేర్ చేస్తుంటే మన వ్యూస్ అట్లా పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా అయితే మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం గో టు వీడియో మనమైతే లోడింగ్ పాయింట్ లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లోడింగ్ పాయింట్ లో వచ్చేసి బండి అయితే పాయింట్ లో పెట్టాను ఇక్కడ చూడండి మనకి బెల్లం ఎలా తయారైతో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను ఇవేందంటే పక్కన ఒక బాయిలర్ ఉంటుంది దాంట్లో బాగా వేడి చేస్తారు అన్నమాట ఆ బాయిలర్ కూడా చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళినాక ఆ బాయిలర్ లో వేడి చేసిన తర్వాత ఆ పాకం మొత్తం తెచ్చేసి ఇక్కడ చిన్న చిన్న గుంటలు గుంటలు ఉన్నాయి కదా ఇందులో పోస్తారనమాట ఆ పాకాన్ని అది కొద్దిగా ఆరిన తర్వాత మనకి ఏంటంటే చిన్న చిన్న కప్పులు ఉంటాయి కేజీ అర కిలో 2 కిలోలు కప్పులు ఉంటాయి అన్నమాట లేదా 10 కిలోలు అలా కప్పులు కప్పులు ఉంటాయి ఇక్కడ చూసారా వాళ్ళ చేతిలో కప్పులు ఉన్నాయి ఆ కప్పుల్లో ఆ పాకాన్ని పోసేసి కొద్ది చల్లారిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఇలా అయితే తీస్తుంటారు అన్నమాట కప్పులు పక్కన పెట్టేస్తుంటారు ఈ మనకి ఇప్పుడు కనబడేవి కేజీ అన్నమాట అట్లా అర కిలో ఉంటాయి 1/2 కిలో ఉంటాయి 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు కూడా ఉంటుంది అన్నమాట బెల్లం ఇక్కడ ఈ బెల్లం ఏంటంటే ఆర్గానిక్ బెల్లం అన్నమాట ఇప్పుడు మనం చూసే బెల్లం ఈ బెల్లంకి మనకి రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్ కలపకుండా శుద్ధంగా ఉంటుంది అన్నమాట ఇది మామూలుగా మనం కొట్టులో తీసుకునేది డిజైన్ డిజైన్గా డైమండ్ షేప్లో అలా గట్టిగా ఉంటుంది కదా బెల్లం కానీ ఇది అలా ఉండదు కొద్దిగా మెత్తగా ఉంటుంది బెల్లం ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్ కలపకుండా వేస్తారన్నమాట ఈ బెల్లాన్ని అందుకనేది బెల్లం కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది మనకి లోడ్ వచ్చేసి వైజాగ్ అన్నమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ మనకి 25 టన్నులు అయితే వచ్చింది టన్ను కిరాయి వచ్చేసి 3500 రూపాయలు అన్నమాట ఇది లాస్ట్ మార్కెటే చేసేదేం లేదు ఇంకంతే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇట్లా ప్యాకింగ్ చేస్తారన్నమాట చూడండి కిలోలు అన్నమాట ఇవి ఇవి కవర్లో వేసి ఆ పక్కన బాక్సులు ఉన్నాయి కదా అందులో బాక్స్లో ప్యాకింగ్ చేసి మనకి ఒక్కో బాక్స్లో 25 వేస్తారన్నమాట గడ్లో 25 కుండీలు పెడతారు అంటే 25 కేజీలు వస్తుంది ఒక్కో బాక్సు ఇవన్నమాట ఇట్లా వీళ్ళు చూస్తున్నారు చూడండి లోపలికి వచ్చాను నేను చూపిస్తున్నాను ఇది ఇవి బాయిలర్లు వీటిలో ఏంటంటే చెరుకు రసం పోస్తారు చెరుకు రసం పోసి కింద బాగా హీట్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ నేను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వీడియో చేసిన కదా కింద చాలా హీట్గా అయితే ఉంది ఇక్కడ ఇవన్నీ బాగా మరగబెట్టి మరగబెట్టిన తర్వాత మనకి బెల్లం టైప్లో వచ్చేసింది అనమాట పాకంలాగా అయిపోయింది బందర రసంని ఇక తెచ్చేసి గుంటల్లో పోసేసి ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా మళ్ళీ కేజీ కప్పుల్లో 5 కిలోల కప్పుల్లో ఇలా పెట్టేస్తారు అవి ఆరిన తర్వాత ఇలా తీసి మనకు ప్యాకింగ్ చేసి బండికి లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇది మనకి బెల్లం ఎట్లా తయారైద్ది ఏంది ప్రతి ఒక్కటి అనమాట ఇదనమాట ఓకేనా మన బండి అయితే ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇది అనమాట మన పాయింట్లో అయితే బండి పెట్టేశాం ఇక బయట చూడండి మొత్తం ఇలా ఉంది వాతావరణం ఇక్కడ అంతా బురద బురదగా ఉందనమాట మొత్తం బాగా బండి అయితే అసలు డ్యాన్స్ వేస్తా లోపలికి వచ్చింది కానీ ఇప్పుడు లోడ్ అయిన తర్వాత బండి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అదేమంటే దిగబడిద్దంటే క్రెయిన్ ఉంది ఇబ్బంది ఏం పడబాగా అంటున్నాడు చూద్దాం అయితే నా బండి అయితే అక్కడ చూడాలి లోడ్ అయిన తర్వాత మనకి 2 చోట్ల లోడింగ్ ఇక్కడను కొల్హాపూర్లో అనమాట ఇది మనం స్టార్ట్ చేశారు లోడింగ్ ఈ బాక్సులు అనమాట ఈ బాక్సులు వచ్చేసి 25 కిలోలు అట్లా ఇస్తారు 22 కిలోలు 25 కిలోలు అట్లా ఉంటాయి బాక్సులు మనకి 10 టన్నులకు ఎన్ని కావాలో 25 టన్నులకు ఎన్ని కావాలో అన్ని మనకు లోడ్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏంటంటే అక్కడ లోడ్ అయింది సగం బండి ఇది కొల్హాపూర్ అనమాట 2 పాయింట్ కొల్హాపూర్ అంటే 20 కిలోమీటర్లు అక్కడి నుంచి మార్కెట్లో ఇక్కడ కూడా లోడ్ ఉంది మనకి మనకేంటంటే ఆ పాయింట్లో అక్కడ సగం బండి లోడ్ అయిన తర్వాత అక్కడ బండి అయితే నా బండి దిగబడింది క్రెయిన్ పెట్టి నెట్టారు ఆ వీడియో తీస్తానికేమో మనకి బండి నేను తోలుతున్నాను కాబట్టి మాకు కేంద్ర వీడియో తీయడం రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా బండి అయితే పూర్తిగా లోడ్ అయిపోయింది ఇంకా మార్కెట్లో ఆ పట్టా కూడా కట్టేశాను శుభ్రంగా 1, 4 ప్లాస్టిక్ పట్టలు 3 ప్లాస్టిక్ పట్టలు 1 టార్బల్ పట్టేసి పట్ట అయితే కట్టేశాను ఇక మనమైతే ఇంకా బిల్లులు తీసుకొని అయితే బయలుదేరదాము ఓకేనా ఫ్రెండ్స్ లోడ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నీట్గా ఉందా ఇది ఉందా వెనకాల ఈ రేక్ పోయింది చూసారా క్రెయిన్ పెట్టి నెట్టింది ఇందాక నెట్టింది కాబట్టి ఇదంతా మొత్తం అతుక్కుపోయి డ్యామేజ్ అయింది అనమాట బండికి చూస్తున్నారుగా ఈ సైడ్లు ఇక్కడ మరి ఇక్కడ డేంజర్ లైట్ దగ్గర ఇవంతా డ్యామేజ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఆ క్రెయిన్ పెట్టి నడతం వల్ల మనకి ఇంకా బిల్లులు కూడా వచ్చేసినాయి బయలుదేరాం అనమాట ఇక ఎటు తిరిగి సాయంత్రం అయింది కాబట్టి ఒకేసారి అద్దాలు తుడుచుకొని బయలుదేరితే మనకి
ఇబ్బంది ఉండదు మనం ఇప్పుడు కొలహాపూర్ బైపాస్ లో వచ్చామండి మన ఫ్రెండ్స్ मन इंका लोड बैलना फ्रेंड्स अर्दाल तुड़को मैं बैलदेरा मन रोड इकडनी कोलहापूर कोलहापूर जयसिंगपूर मेराज मेराज नीचे काकवाड़ा अत्नी अत्नी बीजापूर सिंदगी शापूर यादगिरी यादगिरी नारायणपेट मरिकल महबूब नगर जट्चल्ला कलवकुर्ति मल्लेपल्ली पेद्दवोरा मिर्यालगूड उजूद नगर कोदाड़ा విజయవాడ విజయవాడ తర్వాత మనకు విజయవాడ నుంచి డైరెక్ట్ ఇక రాజమండ్రి వైజాగ్ అన్నమాట వైజాగ్ మనకు పూర్ణ మార్కెట్ లో బండిన లోడు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో ఏందంటే ఎక్కువ లెంగ్త్ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 గైతే విడదీశాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఇది పార్ట్ 1 అన్నమాట ఇది దారి పొడుగుతా మంచి మంచి ముచ్చట అయితే షేర్ చేస్తాను మన కిలోమీటర్లు కూడా వచ్చేసి ఏందంటే దాదాపు 1300 కిలోమీటర్లు అయితే వస్తుంది 1300 నుంచి 1400 కిలోమీటర్లు అయితే వస్తుంది కిరాయి లాస్ కిరాయి కానీ ఇక మార్కెట్ అలా నడుస్తుంది చేసేదేం లేదు ఓకేనా మనమైతే ఇక బయలుదేరి జయసింగ్పూర్ దాటాం అన్నమాట ఇక మనకు నైట్ అయితే వీడియో అయితే రావట్లేదు ఈ మిర్రర్ ప్రాబ్లం వల్ల కుదిరితే వీడియో తీస్తాను నైట్ లో లేదంటే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మనం తెల్లారి పాటికి అలా లేదనుకుందా యాదగిరి షాపూర్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతాం ఆయిల్ బంక్ ఉంది కదా మనకి యాదగిరిలో ఆ ఏరియాలోకి వెళ్ళిపోతాం నైట్ లో కుదిరితే వీడియో తీస్తాను బాగా వస్తుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగానే వస్తుంది వీడియో తీస్తున్నాను ఇదేమో గేజీ రోడ్ అన్నమాట ఈ నా ముందు ఇది మహారాష్ట్ర బండి ఒకటి ఉంది అసలు సైడ్ ఇవ్వట్లేదు దాదాపు అరగంట నుంచి దాదాపు ఒక 15-20 కిలోమీటర్ నుంచి నాకు సైడ్ అయితే ఇవ్వట్లేదు నేను క్రాస్ చేస్తుంటే తొక్కుతున్నాడు మళ్ళీ నేను స్లో అవుతుంటే మళ్ళీ స్లో అవుతున్నాడు మరి ఇట్టంటి వాళ్ళు ఎట్ట డ్రైవర్లు అవుతారో నాకేం అర్థం కాలేదు వెనక బండి క్రాస్ చేసినప్పుడు సైడ్ ఇచ్చేయాలి లేదా మనం ఉన్న స్పీడ్కి పోవాలి అది రెండూ చేయట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నమాట నేను క్రాస్ చేద్దాను నాకు సైడ్ ఇవ్వట్లా సరే పోతాడు అనుకుంటే స్పీడ్ పోవట్లేదు చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు అంటే మన ఆంధ్ర బండి ఇది మహారాష్ట్ర బండి కదా ఆంధ్ర బండి అని వాడికి అర్థమైంది అందుకనైతే మనకి సతాయిస్తున్నాడు అన్నమాట ఈ ఎప్పుడు మారుతారో ఏమో ఇట్టంటి వాళ్ళంతా ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇంకా నైట్ అయింది ఏంటంటే ఇక అన్నం తిందామని బండి ఆపాను నేనైతే ఇంకా నైట్ పెరుగన్నం తింటాను అన్నమాట పెరుగన్నం కానీ లేదా ఏదో చపాతి తింటాను ఎక్కువగా కర్రీ అయితే తిన్నాను నైట్ పడి నేను ఇంకా మాది కర్రీ కూడా అయిపోయిందన్నమాట ఈరోజు కర్రీ వచ్చేసి మాది చికెన్ కర్రీ మొత్తం మావాడు లేపేశాడు ఇంకా అయిపోయింది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాలి కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే మనం బయలుదేరదాం అన్నం తిని ఇక మనం అత్తిని దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఈ బండి నా ముందు ఉంది కదా మా ఓనర్ది 13-60 అయింది అనమాట వెళ్ళేటప్పుడు నాతో పాటు వచ్చింది దారం ఎత్తుకొని ఈ బండి కూడా లోడ్ అయింది ఇది వచ్చేసి రాజమండ్రి అనమాట రాజమండ్రి పక్కన పెద్దాపురం పెద్దాపురంకి ప్లేవుడ్ ఇది ఇది కూడా ఇప్పుడు దాదాపు నాతో పాటు రాజమండ్రి దాకా అయితే వస్తుంది జర్నీ చేసుకుంటా వెళ్ళేటప్పుడు రెండు బళ్ళు కలిసి వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఇది మనకి షాపూర్లో కలిసింది అనమాట అక్కడి నుంచి కలిసి వెళ్ళాము అసలు కానీ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇద్దరం ఇక్కడ మనం కొలహాపూర్ నుంచి కలిసి బయలుదేరాము ఇక రెండు బళ్ళు అయితే మనం కలిసి వెళ్తాం నాతో పాటు ఇదే కాక మా చిన్న బండి కూడా ఇంకోటి ఉంది అది కూడా నా వెనకాల ఉందన్నమాట టెంటర్ అది లోడ్ వచ్చేసి అది గుంటర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా మనతో పాటే వస్తుంది అది ఏంటంటే మనతో పాటు దాదాపు మిర్యాల కూడా దాకా అయితే వస్తుంది అక్కడి నుంచి పక్క వెళ్ళిపోతా బండి మనం ఏంటంటే విజయవాడ మీదకి వైజాగ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇది మనకి అంతా అత్తిని ఏరియా ఈ రైట్ సైడ్లో కనబడేది అంతా పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ అదనమాట మనమైతే ఇక డౌన్ హోటల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే అత్తిని దాటిందా 20 కిలోమీటర్లు వచ్చినాక హోటల్స్ వస్తాయి నైట్ పూట అంతా ఉంటాయి అన్నమాట 24 అవర్స్ ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర బళ్ళు మామూలుగా లారీ వాళ్ళు అంతా ఆపుకొని టీలు అయితే తాగుతుంటారు నేనేంటంటే పెద్ద టీ తాగను నా ముందుంది కదా బండి ఆయన తాగుతా అంటే ఆపాను అన్నమాట టీ నేనైతే అసలు నైట్ పూట ఆ టీ అనేది తాగను ఇక ఇదంతా ఇక్కడ బయలుదేరాం టీ అతను టీ తాగాడు ఇంకా బయలుదేరాం అన్నమాట మనకు డైరెక్ట్గా ఒకటే రోడ్డు టీకోట వెళ్తుంది టీకోట నుంచి బీజాపూర్ అయితే వెళ్తాం ఇదేంటంటే మెరక అనమాట ఇప్పుడు మనం బయలుదేరాం కదా ఇదంతా మెరక అప్పెక్కల పైకి అందుకని లారీలు అయితే స్లోగా వెళ్తున్నాయి మా బండి ఏమో ఈ బండి ముందు ఉందన్నమాట అది ముందు వెళ్ళిపోయాడు మనం ఏంటంటే టీకోట అయితే వచ్చాం ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది అంతా పోలీసులు అంతా అంతా హడావుడి ఎక్కువ ఉంది
టైం అయితే నైట్ 12 అవర్స్ ఉందన్నమాట ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇక్కడ దర్గా ఉంది ప్లస్ గుడి ఉంది రెండిట్లో జాతర జరుగుతుంది ఇక్కడ హిందూస్ ముస్లిమ్స్ అందరూ కలిసి బాగా హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ సర్కిల్ దగ్గర ఏమో ఏదో టెంపుల్ ఉంది టెంపుల్ పేరు నాకు తెలియదు ఇక్కడ రైట్ సైడ్ లో ఏమో ఏదో దర్గా కూడా ఉంది అమ్మా ఇద్దరు కలిసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు హ్యాపీగా ఇక్కడ వేడుకలు అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు జనాల్లో కనబడుతున్నారు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కొంతమంది హిందూస్ కూడా ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట ఇలా అందరు కలిసి ఉంటాం ఓకేనా మనం ఇంకా బీజాపూర్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది బీజాపూర్ సిటీ నైట్లో మామూలుగా అయితే పగలు మనం బయట నుంచి వెళ్తాం బైపాస్ నుంచి ఇది ఏంటంటే సిటీ లోపల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను స్పీడ్ ఆప్షన్ పెట్టాను దానివల్ల మనకి స్పీడ్గా వెళ్తున్నట్టు లారీ అంటుంది అది నా ముందు వెళ్తుంది కదా అదే మా ఓనర్ బండి ఆయన వెనకీరి వెళ్తుంది అదేమో 2016 నాది 2019 బండి కాకపోతే ఏంటంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా అని ఆ బండి వెనకీరి వెళ్తున్నాను నేను నాకు ఏదన్నా బండి తోడైతే ఆ బండిని అయితే క్రాస్ చేయను అనమాట ఆ బండి వెనకీరితే వెళ్తూ ఉంటాను అతను స్లోగా వెళ్తే స్లోగా వెళ్తాను స్పీడ్ వెళ్తే స్పీడ్ వెళ్తాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం బీజాపూర్ సిటీ దాటి ఇక నాకు నిద్ర అయితే వస్తుంది ఇక బీజాపూర్ సిటీ దాటైతే బండి ఆపాను నేను ఇప్పుడు మా టైం వచ్చేసి 1:30 అవుతుంది ఇక బండి ఆపి ఇక మా వాడికి తీసుకుంటుంది ఈ రెండు బళ్ళు ఇక్కడ ఆపాం అనమాట బీజాపూర్ సిటీ దాటిచ్చేసి ఇక మావాడు ఎక్కడంటే మాటికి ఇక ఊరికి తొరకడు నక్షత్రం లాగిపోతాడు మావాడు ఇక నేను అయితే నిద్ర వస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇక తెల్లారైతే అయింది మనం యాదగిరి దగ్గరికి వచ్చామన్నమాట టైం వచ్చేసి మనకి 6 అవుతుంది యాదగిరి అయితే ఎంట్రన్స్ అయ్యాము ఈ ఊర్లో మనం డీజిల్ అయితే కొట్టించుకుంటాం బండికి ఈ కాలం చూపిస్తుంటాం కొద్దిగా ఈ కాలం వదిలినట్టుంది వాటర్ వస్తుంది ప్రజెంట్ అయితే వర్షాలు అయితే ఏం లేవు కదా అసలు ఈ ట్రిప్లో అయితే పెద్ద వర్షం ఏం లేదు వెళ్ళేటప్పుడు కూడా ఏం లేదు కానీ వచ్చేటప్పుడు ఏం లేదు వర్షం టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ కనపడుతుందా అది చాలా వరకు మునిగిపోయింది కొద్ది పైకి ఉన్న టెంపుల్ వాటర్ వచ్చేసింది అనమాట ఆ టెంపుల్లో హనుమాన్ టెంపుల్ అది మా వాడేదో రాత్రి మొత్తం 1:30 ఇచ్చాను బండి గట్టిగా ఇక రైతు తోలాడు పెట్రోల్ బంక్లోకి వచ్చినాక ఇక డీజిల్ కొట్టిచ్చేసి నేను ఎక్కుతాను ఇవ్వండి నాతో పాటు మా బండి వస్తుందని చెప్పానుగా ఆ బండి ఇప్పుడు నాకు 30 కిలోమీటర్లు వెనకాల ఉందన్నమాట చూసారుగా రాత్రి నేను ఆ బండితోనే కలిసి వచ్చా కానీ మొక్క రోడ్ ఎక్కినాక బండి మాత్రం కనపడలేదు ఏదో బండి అంటే ఏమో నాకేం తెలుసు అంటున్నాడు అది మనం యాదగిరి ఊర్లోకి అయితే వచ్చాం సిటీలోకి నేను చెప్పాను కదా నేను ఏంటంటే బండి వెనకీరితే ఉంటాను మావాడు ఏంటంటే నేనే ముందు ఉండాలంటే ముందు ఉంటుంటాడు అదే మరి క్రియేటర్కి దేవుడికి తేడా మనం వెళ్ళి డీజిల్ అయితే కొట్టించుకుంటాం ఫ్రెండ్స్ డీజిల్ ఫుల్ చేసుకొని ఇక మంది లోడ్ వైజాగ్ కాబట్టి ఇక మనం కొద్దిగా నాన్ స్టాప్గా కొడుతుండాలి బండి ఇక్కడ మనం డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాం ఈరోజు రేట్ వచ్చేసి 88.21 రూపాయలు ఉంది కర్ణాటకలో మనం ఎప్పుడు ఇక్కడే కొట్టిస్తాం ఆయిల్ ఇటు వెళ్ళేటప్పుడు కర్ణాటక అటు నుంచి వచ్చేటప్పుడు కర్ణాటక అనమాట ఫుల్ అయితే కర్ణాటకలో చేస్తాం మనకి వీళ్ళంతా కుర్రోళ్ళు ఇక్కడ పనిచేసే స్టాఫ్ అనమాట లెక్కలు చేసుకుంటున్నారు బిల్లు రాసుకుంటున్నారు చూడండి కొద్దిగా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇప్పుడు వచ్చిన నన్ను వీడియో తీ నన్ను వీడియో తీ అంటుంటాడు ఇక్కడ నేను రాత్రి చెప్పాను కదా నాతో పాటు మూడో బండి ఒకటి వస్తుంది మా ఓనర్ చిన్న బండి అని ఇదే అనమాట చిన్న బండి ఈ బండికి ఏంటంటే చిన్న రిపేరు మనకి క్లచ్ సిలిండర్ ఉంటుంది కదా కింద చాయిస్లో క్లచ్ సిలిండర్ కాడ పైపు లీక్ అయిందనమాట ఇప్పుడు అదైతే రిపేర్ చేస్తాం ఈ బండికి రిపేర్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అట్లానే ఈ బండికి మోకులు కూడా లూజ్ అయినాయి వేస్ట్ గోతాలు లోడు మోకులు లూజ్ అయితే అది కూడా లాగాము ఇక మూడు బళ్ళు కలిసి అయితే బయలుదేరుతాం మనం అది రిపేర్ నేనే చేశాను నేనను మా పెద్ద బండి డ్రైవర్ ఉన్నారు కదా ఇద్దరం కలిసి ఆ పైప్ తీసి దానికి మొత్తం టేప్ చుట్టి మళ్ళీ దారం చుట్టి ఫేక్కి పెట్టి అంటించాం అనమాట జస్ట్ గుంటూరు వెళ్ళిందాక ఈ లోడ్ వచ్చేసి గుంటూరే ఇక మనం అక్కడికి వెళ్ళి గుంటూరులో చేయించుకుంటాము వీళ్ళు చేయించుకుంటారు అన్నమాట గుంటూరులో ఆ పైప్ తీసేసి కొత్త పైప్ వేయించుకుంటారు ఓకే మనం ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్ మనమైతే ఇక కర్ణాటకలో నుంచి తెలంగాణలోకి వస్తున్నాం అనమాట ఇది బార్డరు మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను ఇక్కడ ఏమి ఉండదు బార్డర్లో ఇదే బార్డరు జస్ట్ ఒక చిన్న
పోలీస్ చెక్ పోస్ట్ ఒకటి ఉంటది కానీ పోలీసులు కూడా ఉంటారు అక్కడ ఇక మా తెలంగాణలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం ఇదంతా మనకి ఇక్కడ నుంచి తెలంగాణ ఇక్కడ నుంచి నారాయణపేట వచ్చేసి 9 కిలోమీటర్లు బార్డర్ కాడి నుంచి అక్కడ బార్డర్లో ఏంటంటే అప్పుడప్పుడు మనకి పోలీసులు ఉంటారు వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఉన్నప్పుడు మనం జస్ట్ ఎంట్రీ ఇచ్చి వచ్చేస్తుంటాం అలాగే ఓవర్లోడ్ వేస్తే మరి కట్టాలేమో డబ్బులు మనం ఎప్పుడు ఓవర్లోడ్ అయ్యాము పాసింగే తోలుతాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఇదంతా నారాయణపేట అదే మన తెలంగాణ బార్డర్ వచ్చినా ఫస్ట్ టూర్ అన్నమాట ఇది ప్రజెంట్ అయితే ఎండ మాత్రం సర్రా సర్రా అంటుంది ఎండ ఫుల్ వాతావరణం అయితే చాలా బాగుంది ఎండ కూడా ఎక్కువగానే ఉంది వర్షం సూచనలు అయితే ఏం కనపడతలేదు మనకి ఇక్కడ మనమైతే ఇక నారాయణపేట సిటీలోకి అయితే వచ్చేసాము సిటీ నారాయణపేట సిటీ అన్నమాట ఇది ఇది మొత్తం ఇప్పుడు జిల్లా నారాయణపేట డిస్టిక్ అయింది ఇదివరకు జిల్లా కాదు ఇప్పుడు జిల్లా అయిపోయింది ఇది ఇంకా దేవరకద్ర అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది దేవరకద్ర అన్నమాట ఇక్కడ ఫ్రిడ్జ్ మాత్రం వేస్తూనే ఉన్నారు ఇంకో చిన్న మాట ఫ్రెండ్స్ మనం లైన్ అయితే మారుస్తాను తప్పనిసరిగా ఈ డ్యూటీ ట్రిప్ 4 ట్రిప్లు వేసిన తర్వాత డ్యూటీ దిగి ఈసారి 100 to 100% కలకత్తా కానీ కేరళ కానీ వెళ్తానమాట ఆ బండి కూడా మాట్లాడుకున్నాను ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది అడుగుతున్నారు మీ ఓనర్కి ఎన్ని బండ్లు ఉన్నాయి మీ ఓనర్ పేరు ఏంది ఏ ఊరని మా ఓనర్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఇంకోలు మా బాబాయ్ సుబాని అనమాట పేరు ఇతనికి వచ్చేసి 3 10 టైర్లు 3 12 టైర్లు ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే మొత్తం 9 బండ్లు ఉన్నాయి అన్నీ 10 టైర్లు అనమాట అప్పుడు ఇప్పుడు ఏంటంటే హవా మొత్తం 12 టైర్లు నడుస్తుంది 14 టైర్లు నడుస్తుంది కాబట్టి 10 టైర్లు నిదానంగా ఒకటి లాగిచ్చేస్తున్నాము ఇక మన దగ్గర అయితే 3 టన్నులు 3 12లు అయితే ఉన్నాయి ఓకేనా అది మా బాబాయ్ ప్రకాశం జిల్లా ఇంకోలు అతని పేరు సుబాని చాలామంది అడుగుతున్నారని చెప్పాను అనమాట మీ ఓనర్కి ఎన్ని బండ్లు ఉన్నాయి అని మెసేజ్ కామెంట్ చేస్తున్నారు నాకు అందుకని చెప్తున్నాను ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ సార్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా 25% ఉంది 75% బ్రిడ్జ్ పని అయితే అయిపోయింది ఇది వేసేస్తే మనకి ట్రాఫిక్ చాలా ఇబ్బంది తగ్గిద్ది చాలా దీనివల్ల చాలా రైల్వే గేట్ ఒకటి రోడ్డు బాగోలేకపోవడం ఒకటి ఫుల్ మన ట్రాఫిక్ అయితే అవుతుంది పోలీసు వాళ్ళు కూడా మనకి ఏంటంటే అక్కడ నుంచొని కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ని జామ్ అవ్వకుండా చూసారుగా ఈ బ్రిడ్జ్ కడపగానే ఉన్నారు ఇంకా మనకి ఇటువైపు ఏం లేదు అటువైపు ఆ చివరికి వెళ్ళేసరికి రోడ్డు అంతా బాగా ఇక్కడ అనమాట రోడ్డు అంతా బాగా ఇబ్బందిగా అయితే ఉంది 2 బళ్ళు అసలు పాస్ అవ్వు దానికి తోడు అంతా గోతులు గుంట్లు ఇంకా సైడ్ వెళ్తే బండి దిగుబడి పోయింది జాగ్రత్తగా చూసుకొని అయితే మనం వెళ్తూ ఉండాలి చూస్తున్నారుగా రోడ్డు ఎలా ఉందో మీకే అర్థమవుతుంది ఇంకా మహబూబ్ నగర్ అయితే ఎంట్రన్స్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇది మాకు మహబూబ్ నగర్ ఎంట్రన్స్ రైట్ సైడ్లో అంతా ఆర్టీఓ ఆఫీస్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్లు ఆటోలు అవి ఉన్నాయి ఎన్ని బ్రేక్ వచ్చినాయి అనమాట మనకి టైం వచ్చేసి 11:00 వస్తుంది 10:30 దాటి 11:00 వస్తుంది టైము మనం ఈ మహబూబ్ నగర్ దాటేసి ఒక జడ్చల్లో కూడా దాటేసిన తర్వాత ఆపేసి అన్నం కూర వండుకుంటాము 3 బళ్ళు అయితే కలిసే వస్తున్నాము ప్రజెంట్ నేనే ముందున్నాను నాయనకి వెళ్తే మా ఓనర్ 12 టైర్ ఉంది దానికి వెళ్తే చిన్న బండి 10 టైర్ కూడా ఉంది 3 కలిసే వస్తున్నాం బళ్ళు నేనేంటంటే బియ్యం అన్నీ తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు తీసుకొని ఎదుర దిక్షలో దాటిన తర్వాత అయితే ఆపుతాను 12:30 అప్పుడు మనం మహబూబ్ నగర్ ఊర్లోకి అయితే వచ్చేసాము సిటీలోకి
ఇక్కడ నుంచి స్ట్రైట్ కి వెళ్తే మనం మాబునార్ సిటీ లోకి వెళ్తాము రైట్ తీసుకొని మనం బైపాస్ వెళ్తామన్నమాట సిటీ లో నో ఎంట్రీ లారీలకి ఇక్కడ మనకు సర్కిల్ వస్తది పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒకటే రోడ్డు 7 కిలోమీటర్లు బూత్పూర్ వెళ్తది మనకు అప్పుడు నేషనల్ హైవే తగిలిద్దన్నమాట హైదరాబాద్ టు బెంగళూరు హైవే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు జడ్చెల్ల జడ్చెల్ల గానించి రైట్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ కలవగుర్తి మల్లెపల్లి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది పార్ట్ 1 వీడియో మనకి ఎక్కువ లాంగ్ లెంగ్త్ ఎక్కువ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 గా విడదీశాను ఇక్కడతో మనకి పార్ట్ 1 అయితే ఎండ్ అయిపోతుంది పార్ట్ 2 వీడియోలో అయితే కలుద్దాం ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్